వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక, ఏబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా 5 రోజుల సెషన్ ఉండబోతోంది. అందులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు కొన్ని కీలక బిల్లులను పాస్ చేసుకోవడంతో పాటు గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకాలు, అలాగే వివిధ అంశాలు, ఇప్పటికే 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన నేపథ్యంలో మరో 3 శ్వేతపత్రాలను కూడా ఈ 5 రోజుల సెషన్ లో, ఈ రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది, రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలుంటాయి, ఆ తర్వాత వరుసగా 3 శ్వేతపత్రాలని ప్రజల ముందు బహిర్గతపరుచుతారు. ఇది ఓవరాల్ గా 5 రోజుల సెషన్ కి సంబంధించి ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ ప్రారంభం కాబోతోంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. సామాన్యంగా ఒక ఓటమి వచ్చినప్పుడు లేదా ఓటమి మనం చవి చూసినప్పుడు ఆ ఓటమి ప్రభావం ఎలా ఉంటుందంటే కొంతమందిలో పట్టుదల కసి పెంచుతుంది, సో ఓటమి నుంచి బయటపడటానికి. ఇంకొంతమందిలో ఏం జరుగుతుంది అంటే కుంగుబాటుకు లోనవుతారు, ఇంకా మన పరిస్థితి అయిపోయింది ఏం చేయలేమని. ఇంకొక బ్యాచ్ ఉంటారు, ఓటమి వస్తే ఆ అక్కసు ఆవేశం, అసలు మనం ఏం చేస్తున్నాము అనే స్పృహ కూడా కోల్పోయి వారిలో అసహనం పాళ్ళు పెరిగిపోతూ ఉంటాయి. అసలు పూర్తి అక్కసు అసహనంతో రగిలిపోతూ ఉంటారు ఆ ఓటమితో. ఆ కోవకే ఆ బ్యాచ్ లోకి వస్తారు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. సో ఆయన ఈ రోజు సెషన్ కి సంబంధించి రావచ్చు. వచ్చిన వెంటనే గవర్నర్ ప్రసంగాన్ని, ఆంధ్రప్రదేశ్ రావణకాష్టం అయిపోయింది. సో 45 రోజుల్లో 36 హత్యలు జరిగిపోయాయి, 37 ఆత్మహత్యలు జరిగిపోయాయి. సో ఇన్ని రకాల అంశాలు జరిగిపోయాయి, శాంతి భద్రతలు లేవు, దీనిపై చర్చ చేపట్టాలి అంటూ అడ్డుకునే అవకాశం ఉంది, గొడవ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఈ కారణాలు చూపిస్తూ అసెంబ్లీ సెషన్స్ ని ఎగ్గొట్టడానికి ప్లాన్ చేసుకున్నారు అన్నదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఎగ్గొడుతున్నారు అన్న అంశం విషయంలో కూడా ఇప్పటికే ఆయన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వాళ్ళందరికీ కూడా ఢిల్లీకి రావాలి, ఎల్లుండి నుంచి ఢిల్లీలో ఈ అంశంపై చర్చ చేపట్టి అక్కడ సింబాలిక్ గా కొంత ధర్నా చేపట్టి నేషనల్ మీడియా అటెన్షన్, వీళ్ళందరినీ కూడా అక్కడ గ్యాదర్ చేసే ఒక ప్లాన్ తో ఆయన వెళ్తున్నారు. అంటే యథావిధిగా ఆయనకు అలవాటైనటువంటి డైవర్షన్ రాజకీయాలు, ఎక్కడైనా సరే ఒక విషయం చర్చ వచ్చినప్పుడు దాని నుంచి ఎట్లా తప్పించుకోవాలి అనే అంశం ఆయనకి గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారు, ఇప్పుడు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా కూడా ఆయనకి తన అలవాటైనటువంటి ఆ పంద డైవర్షన్ డ్రామా సమాధానం చెప్పుకోలేక, ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం 3 అంశాల విషయంలో శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఆయన ముందే ఉంచి ఆయన్ని నేరుగా వీటికి సమాధానం చెప్పాలని చెప్పి ప్రశ్నించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన వెనకంజ వేస్తూ అసెంబ్లీ నుంచి డుమ్మా కొడుతూ ఢిల్లీ వీధుల్లో జంప్ అయిపోయి అక్కడ రాష్ట్రం రావణకాష్టం అయిపోయిందని సింబాలిక్ గా చెప్పే ప్రయత్నానికి ఆయన ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వం అసలు ఏదైతే మీరు లెక్కలు చెప్తున్నారో దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వండి, కేసులు ఎక్కడ నమోదయ్యాయి అన్నదానికి సమాధానం లేదు. అలాగే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నాం, దీనిపై మీరు సమాధానం చెప్పండి అన్నదానికి సమాధానం లేదు. కేవలం డైవర్షన్ ఎలా చేయాలి, అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఒక స్పష్టమైన మార్గాన్ని ఎంచుకున్న నేపథ్యంలో మరి ఈ రోజు ఆయన రావచ్చు, వచ్చిన తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని వెళ్ళిపోవచ్చు అనే చర్చ ప్రధానంగా నడుస్తున్న నేపథ్యంలో మరి కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది, మరి ఢిల్లీ వీధుల్లో ఆయన అక్కడ సింబాలిక్ గా అంటున్నారు, మరి ఈ 5 రోజుల సెషన్స్ ఎలా జరిగే అవకాశం ఉంది, ఇప్పటికే ఆయన గవర్నర్ ని కలిశారు, ఈ రోజు శాసనసభ భేటీ నేటి నుంచి అవుతుంది కాబట్టి గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ మీటింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఎజెండా ఏమిటి అనేది ఖరారు అవుతుంది కాబట్టి రేపు మధ్యాహ్నం ధన్యవాద తీర్మానం ఉంటుంది, ఆ తర్వాత అసెంబ్లీలో రోజుకో పత్రం రిలీజ్ చేస్తారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించిన బిల్లుని ఆమోద ముద్ర చేస్తారు. మరి 5 రోజుల సెషన్ ఎలా ఉండబోతోంది, తనకు అలవాటైనటువంటి అక్కసు అసహనంతో యాగి చేయడానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్న నేపథ్యంలో మరి ఏంటి సభాపర్వం ఎలా ఉంటుంది, జగన్ గారు అసెంబ్లీకి డుమ్మాయన అని చర్చిద్దాం. మొక్కుబడిగా జగన్మోహన్ రెడ్డి గారు సెషన్ కి వెళ్లి యాగి చేసి బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో మరి సెషన్స్ ఎలా జరుగుతాయి, ఆయన ఢిల్లీ ప్రోగ్రాం కొంత డైవర్ట్ చేయడానికి ఎంచుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉన్న దగ్గర ఉన్న వ్యూహం ఏంటి, వాళ్ళు ఎట్లా వెళ్లబోతున్నారు, మొత్తంగా సెషన్ కి జగన్ గారు దుమ్మాయన ఎలా జరగబోతోంది 5 రోజుల సెషన్ చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ ఉపల్ లక్ష్మణ్ గారు, టీడీపీ నుంచి సయ్యద్ రఫీ గారు, జనసేన నుంచి కూసంపూర్ శ్రీనివాస్ గారు, అందరికీ స్వాగతం అండి. సో ముందుగా ఉపల్ లక్ష్మణ్ గారు మీతో ప్రారంభిస్తాను. సో చాలా సెషన్స్ చూశారు కానీ ఇక్కడ జగన్ గారు మొక్కుబడిగా వెళ్తారు, ఒక ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి, అయినా కూడా యాగి చేయడానికి ఎంచుకున్నారు, వెళ్లి గొడవ చేసి బయటికి రావడానికి ప్లాన్ అని అంటున్నారు, వీళ్ళేమో శ్వేతపత్రాలు అంటున్నారు. సో ఏంటి ఏం చెప్తారు, మీరు ఎలా చూడాలి దీన్ని?
వాళ్ళ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఎవరో ఇంతవరకు స్పీకర్ కు సమాచారమే ఇవ్వలేదు. ఆ 11 మంచిలో ఎవరు లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు స్పీకర్ కి ఇవ్వాలి అఫీషియల్ గా, దాన్ని బట్టి ప్రియారిటీ ఇస్తారు అసెంబ్లీలో. సరే ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుందో కాదు అసలు అది ఇచ్చే అవకాశమే లేదు. అసలు ముందు నాయకుడు ఎవరు, ఇదిగో ఈయన మా నాయకుడు అనేటువంటిది లెటర్ ఇవ్వాలి స్పీకర్ కు. ఇప్పటి వరకు ఇవ్వలేదు, మరి ఈ రోజు ఏమైనా ఇస్తారేమో తెలియదు. ఇస్తే మంచిదే, ఎవరు అన్నది మరి ఆయన ఉంటాడా ఇంకొకరు ఉంటారా తెలియదు. అయితే అతను ఊహించని ఫలితాలు రావడంతో మానసికంగా క్షోభకు గురయ్యాడన్న సమాచారం అయితే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఎవరు సలహాలు తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఇది వస్తాడు అనుకో, వస్తాడో రావడం కూడా డౌటే, ఎందుకంటే అసెంబ్లీ నియమ నిబంధనల ప్రకారం రావాలని రూలు లేదు. కేవలం అసెంబ్లీకి వచ్చి ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కంపల్సరీ అటెండ్ కావాలా, ఇన్ని సెషన్లు అటెండ్ కావాలా, లేకపోతే ఇన్ని రోజులకు అటెండ్ కావాలా, కాకుండా డిస్క్వాలిఫై అయిపోతాడు అనేటువంటిది అసెంబ్లీ ప్రొసీడింగ్స్ లో లేదు. లేనప్పుడు రావచ్చు రాకపోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు కూడా 1.5 సంవత్సరం పాటు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపు 2 సంవత్సరాలు రాలేదు అసెంబ్లీకి. అందువల్ల ఇప్పుడు అసెంబ్లీకి ఈరోజు వచ్చి చేసేది ఏముంటుంది? ఇంకా వస్తాడు, నిరసన వ్యక్తం చేయాలి, చేస్తారు, బైకాట్ చేస్తారు, లేకపోతే లాండటం లేదనే విషయం మాట్లాడడానికి అవకాశం అడగవచ్చు. కానీ ఇవాళ ముందు గవర్నర్ ప్రసంగం ఉంది. గవర్నర్ ప్రసంగంలో కూడా డిస్టర్బ్ చేయాలని అనుకుంటే అది సరైన విధానం అయితే కాదు. గవర్నర్ కు ఆ యొక్క గౌరవం అనేది ఇవ్వాలి. వచ్చినా కూడా ఆ గవర్నర్ ప్రసంగం అయ్యేంత వరకు కూడా గౌరవం ఇచ్చి సభలో కూర్చోవాలి. అలా కాకుండా గవర్నర్ ప్రసంగాన్ని కూడా మేము అడ్డుకుంటాము అంటే 11 మంది చేసేది ఏముంది? అడ్డుకొని ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మిగతా 164 మంది చూస్తా ఊరుకుంటారా? మరి ఖచ్చితంగా రివోల్ట్ అవుతారు కదా. మరి ఆయన ఘర్షణ ధోరణితో వెళ్ళాలని అనుకుంటే మరి 5 సంవత్సరాల కాలం పాటు ఆయన చేసినటువంటి అరాచకాలకు సమాధానం ఎవరు చెప్తారు? ఆయన రాష్ట్రపతి పాలన పెట్టాలంటాడు, మరి 5 సంవత్సరాలు ఆయన పాలన, 5 సంవత్సరాలు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టి ఉండాలి? కామన్ గా సమాజంలో ఏవైనా గొడవలు అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా కొట్టుకోవడాలు, వ్యక్తిగత కక్షలు, ఇవన్నీ వీటితో కారణంగా హత్యలు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడుగా ఎప్పుడు ఏ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నా కూడా ఏమి ఆగవు. వ్యక్తిగత కక్షలతో హత్యలు చేసుకోవడము కొట్టుకోవడము అన్నది ఆగదు, అది జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ రాజకీయ హత్యలు అయితే ఇప్పుడు చూడు, ఆయన ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని తీసుకెళ్లి హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు కదా, అది రాజకీయ హత్య. ఇప్పుడు మొన్న ఎవరో చనిపోయారు అక్కడ, అది వాళ్ళ వ్యక్తిగతం అని చెప్పి పోలీసులు దర్యాప్తులో తేలింది, వ్యక్తిగతం అని చెప్తూ ఉంటే కూడా అది రాజకీయ హత్య అంటే ఏం మాట్లాడతాం దానికి? ఎవరైనా ప్రజలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అభిమానంతోనో అనుకూలంగానో ఉంటారు, ఓటు కూడా వేసి ఉంటారు. మీరు వైఎస్ తెలుగుదేశానికి ఎందుకు ఓటు వేశారు అని వైఎస్ఆర్సిపి వాళ్ళు వచ్చి కొట్టితే అది రాజకీయం, లేదు తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సిపికి ఎందుకు ఓటు వేశారా అని కొట్టితే అది రాజకీయ గొడవలు అంటారు. ఒకవేళ హత్య జరిగితే హత్య అంటారు. వ్యక్తిగతం ఎన్నో జరుగుతుంటాయి, అవన్నీ ముడిపెట్టేసి అప్పుడే 35-36 రోజులకే రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఆయనకు ఎవరు సలహా చెప్తున్నాడో ఏం ఆలోచిస్తున్నాడో. మరి మళ్ళీ ఇక్కడ జంతర్ మంత్రి దగ్గర ఢిల్లీలో ధర్నాట, అంటే చేయదలుచుకుంటే పో చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర కూర్చొని చేయి, మరి రాష్ట్రంలో రాష్ట్రపతి ల్యాండ్ ఆర్డర్ లేదని, లేదు అంబేద్కర్ గారి దగ్గర కూర్చోపోయి, లేదు గవర్నర్ బంగ్లా దగ్గర పోయి ధర్నా చేయి. ఇది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశాలు. కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం ఎప్పుడంటే ఏదైనా ఒక హత్య జరిగినా లేదు అవినీతి జరిగినా అది తేలకపోతే, పలానోళ్ళు చేశారు హత్య అనేది తేలకపోతే అప్పుడు సిబిఐకి ఇస్తారు. అవినీతి విషయంలో అది తేలకపోతే ఎవరు చేశారు అవినీతి ఎలా జరిగింది అనేది దాని ఇన్వెస్టిగేషన్ అవసరం కాబట్టి సిబిఐ ఇంటర్ఫీర్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఏం జరిగిందని సిబిఐ ఇంటర్ఫీర్ అవుతుంది? కేంద్రం ఎందుకు ఇంటర్ఫీర్ అవుతుంది? ఏ అంశంలో ఇంటర్ఫీర్ అవుతుంది?
అక్కడ పోయి ధర్నా చేస్తానంటే వాళ్ళని బెదిరిస్తారా? బీజేపీ వాళ్ళని, బీజేపీ గవర్నమెంట్ బెదిరిస్తారా? బీజేపీ గవర్నర్ కలిశారు, నేను ధర్నా చేస్తాను, వాళ్ళు ఏమనుకోకండి చెప్పడానికి వెళ్ళారా అనేది కూడా నడుస్తుంది చర్చ. నేను ధర్నా చేస్తాను ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పడానికి వెళ్ళినట్టుంది. అలా అలా వెళ్ళి ఏదో అండర్స్టాండింగ్ మీద పోయి ధర్నా చేసి ఏదో ఆంధ్రప్రదేశ్ లో ఏదో మునిగిపోతుంది, దాన్ని ప్రపంచానికి అంతా చెప్పాలి, వాళ్ళకి అనుకూలమైన మీడియా ఉంది, వాళ్ళు ప్రచారం చేస్తారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ గవర్నమెంటే కదా ఉండేది. అంటే నువ్వు జరిగితే సింహం ఫైల్ చేసి బయటకు వచ్చేసింది, దానికి టైటిల్ చేసుకుంటారులే, దానికి మళ్ళీ మనం ఇంకొక కల్పన చేసినా ఎన్డీఏ గవర్నమెంట్ మీద చెయ్యాలి. అంటే జనసేన మీద చేసినట్టే, బీజేపీ మీద చేసినట్టే, తెలుగుదేశం మీద చేసినట్టే. నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఏదో జరిగిపోతోంది అని ఎస్టాబ్లిష్ చేసి ఈ రోజు గొడవ యాగి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీన్ క్రియేట్ చేయడానికి ఈ రోజు అసెంబ్లీలో వచ్చి గొడవ చేసి వెళ్ళిపోవచ్చు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న చర్చ. ఒకటి, రెండు, ఈ రోజు నుంచి సెషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ సెషన్ లోనే ఆయన గొడవకు దిగుతున్నారు, ఓ నాలుగైదు సెషన్లు కూడా ఆగట్లా, ఏం చెప్తారు? అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా శుభోదయం సార్. జగన్మోహన్ రెడ్డి మేడం, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక సపరేట్, ఒక తేడా. అతను సహజమైనటువంటి వ్యక్తి కాదు, సహజమైన రాజకీయ నాయకుడు కాదు. అతనికి ఉన్నటువంటి ఇదేంటంటే, వాళ్ళ రాజశేఖర్ రెడ్డి కొడుకు కావటం మినహా వేరే క్వాలిఫికేషన్లు ఏమీ లేవు. సగటు రాజకీయ నాయకుడు కాదు, సగటు మనిషి కాదు. ఎందుకంటే ఎవరైనా చనిపోతే నుంచోరే నవ్వుతూ మాట్లాడతారు, నవ్వుతూ చూస్తారు చనిపోవడాన్ని. మొన్న కూడా అంతే, వెనుకొండ వెళ్ళి మీ అబ్బాయి ఏంటి, మీ ఎలా చనిపోయాడు, ఎలాగా మీకు మీ కుటుంబ పరిస్థితులు ఏంటి అవి మాట్లాడలా. మీరు అమ్మ ఒడి వస్తుందా, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా, లేకపోతే మీకు ఆసరా వస్తుందా, మా హయాంలో ఎలా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలకి ఇస్తున్నాడు, ఈ మాట్లాడి వచ్చాడు. అంటే సహజ సిద్ధమైనటువంటి మనిషి కాకుండా వేరే రకంగా ఆలోచిస్తారు. ఇది ఒకటే కాదు, ప్రతి విషయం మీరు గమనించండి. మీరు అతను ఇల్లు కట్టుకున్నాడు, 17 కోట్లు ఖర్చు పెట్టి చుట్టూ పెద్ద ఎత్తున పెన్షన్ వేసుకున్నాడు, పెన్షన్ ఐలాండ్ గ్రిల్ వేసాడు. అసలు ఎవరు ఏలేదు ప్రపంచంలో ఇంతవరకు. కావాలంటే ప్రహరీ కూడా పెంచుకుంటారు తప్పితే, ఇంటికి 17 కోట్లు ఖర్చు పెట్టి మెస్ అయ్యటం అనేది మనం ఎక్కడ చూడాలి? విచిత్రం, ఇవన్నీ కూడా విచిత్రమైనటువంటి విషయాలు. తండ్రి చచ్చిపోతే వెళ్ళి కూర్చొని బాధపడటం కంటే నేను ముఖ్యమంత్రి ఎలా అవ్వాలి, నాకు కాంగ్రెస్ లో ఉన్నట్టు వాళ్ళని సమర్థిస్తారా లేదా, చిరంజీవి దగ్గర ఉన్నటువంటి 18 మంది మద్దతు కావాలని చెప్పి ఆయన మనుషులు పంపించినటువంటి వ్యక్తి, మనిషే తేడా అండి. అసలు జనరల్ అసలు చనిపోయాడు, శవం దొరకలేదు, ఇంకా దహన సంస్కారాలు అవ్వలేదు, ముఖ్యమంత్రి కావాలి, ఎమ్మెల్యేలు మద్దతు కావాలి. అంటే నేను మొదటి నుండి విశ్లేషిస్తున్నా, చనిపోయాడు నా స్నేహితుడు నరసింహరావు గారు. ఆయన మరో విజ్ఞాన శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి మీద 2-3 సార్లు ఆయన మనస్తత్వం మీద చాలా మంచి ఆర్టికల్స్ ఆంధ్రజ్యోతిగానే వచ్చినాయి. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఇతను. ఇతను మీరు చూడండి, కావాలంటే పోయిన అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తా ఉంటే, వాళ్ళ సతీమణి మీద ఆరోపణలు చేస్తా ఉంటే నవ్వుతున్నాడు కూర్చొని. అచ్చెన్నాయుడు గారి పర్సనాలిటీ ఇలా ఉంటది, ఇంతలా ఉంటాడు అని చెప్పి కరెక్టే. నేను అనేది చూసారు, మాండేట్ ఇచ్చేసారు, ఇప్పుడు మారిపోయింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం ఇది ఫామ్ అయ్యి ఇవాళ సెషన్ స్టార్ట్ అయినా కూడా ఆయన పంధ మారలేదు, ప్రజల సమస్యలు మాట్లాడటానికి రావటం లేదు. ఈ రోజు కూడా ఆయన వచ్చి ఇక్కడ యాగి చేసి గొడవ చేయడానికి వస్తున్నారు. అసలు మీ వ్యూహం ఏంటి, మీరు అసెంబ్లీ సెషన్స్ ని ఎలా వెళ్దామని అనుకుంటున్నారు? అతను మారడు, ప్రజలు ఏమర్చి అతనికి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు ఇది హోదా ఇచ్చారు, ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు, అయినా అతను మార్చలేదు.
11 సీట్లకు పరిమితం చేస్తే అతని ధోరణి అతని ధోరణి ఇప్పుడు ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇక ఆ 11 సీట్లు కూడా ఇవ్వరు, నెక్స్ట్ ఎన్నికలో 40% ఓట్లు కూడా రావు. ఎందుకంటే సహజమైనటువంటి రాజకీయ నాయకుల్లా ప్రవర్తిస్తే, సహజమైనటువంటి వ్యక్తిలా అతను ఉంటే మనం ఏదైనా సపోర్ట్ చేయవచ్చని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఇవాళ మొన్న ఓటేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా అతనికి మళ్ళీ ఓట్లేసే పరిస్థితి, తప్పు చేశామనే ఫీలింగ్ లో ఉన్నారు. ఏంటి ఇలా మనం ఊరందరికీ ఒకదారైతే మన దారి వేరే వేసామేంటని చెప్పి ఆత్మపరిశీలిలో ఉన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే పెన్షన్ల విషయంలో కానీ 2-3 అంశాలు చెప్పిన చేసి రేపు 15 ఇంకో 2 చెప్పిన చేస్తుండటంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రోజు రోజుకి బలపడతా ఉంది. మేము అసెంబ్లీలో అతన్ని పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గౌరవంగా ఆల్ఫాబెటిక్ ప్రాతిపదికన కాకుండా మంత్రులందరూ చేసిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి అవకాశం ఇచ్చారు. అది ఆయన కాదంట, ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన దృష్టిలో ఏంటంటే, మొన్న జరిగిన ఎన్నికలు కావు, ఆ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఏదో మోసం చేశాడు, ఏదో జరిగింది, నా దగ్గర ఆధారాలు లేవు, నేనేం చెప్పలేను అనేటువంటి బాధలు ఉన్నట్టు తప్పితే అన్ని తెలిసినా. నేను అడిగే పాయింట్ ఏంటంటే, ప్రధానంగా డే 1 నుంచి సెషన్ లోనే ఫస్ట్ డే నుంచి ఆయన గొడవకి రెడీ అవుతున్నారు. నాకు తెలిసైతే మీరు కూడా ఇట్లా చేసి ఉండరు, ఫస్ట్ సెషన్ నుంచి ఫస్ట్ సెషన్ లోనే కూర్చుని ఉంటారు, అట్లా వెళ్ళుంటారు. కనీసం ఏదో జరిగిపోతుందని ఒక సీన్ కలరింగ్ పిక్చరింగ్ ఆయన బయట ప్రపంచానికి ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నారు. అది అది ఆయన ఎంత తల కింద కాళ్ళు పెట్టి ప్రయత్నం చేసినా ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వెళ్ళిపోవాలని చెప్పి అనుకుంటున్నారు. అతను ఉన్నా ఆయన పార్టీ వాళ్ళు ఉన్నా లేకపోయినా మేము ప్రజలకి చెప్పడం కోసం అసెంబ్లీని వాడుకుంటాము. ప్రజలకి జవాబుదారి, జగన్మోహన్ రెడ్డికి జవాబుదారి కాదు, వైసీపీకి జవాబుదారి కాదు, మా మీద విశ్వాసంతో ఓట్లు వేసినటువంటి ప్రజలకి మేమేం చేయబోతున్నాం, ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేస్తాం, గత ప్రభుత్వం ఏ రకంగా దోపిడీ చేసింది అనేది మేము అసెంబ్లీ ద్వారా ప్రజలకు చెప్తాం. ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇతను ఇవాళ వెళ్ళిపోమంటున్నారు ఎమ్మెల్యేలు, 24 నాడు ధర్నా అయితే ఇవాళ 22, రేపు కూడా అక్కడే ఉండాలంట, ఎల్లుండి కూడా అక్కడే ఉండాలంట, 25, 26 కూడా అక్కడే ఉండి రావాలంట. లేకపోతే ఆ ఢిల్లీ టూరిజం అటు పక్షణ ఏదైనా టూరిజం ఉంటే చూసుకోండి, కానీ అసెంబ్లీకి వెళ్ళవద్దు అనేది అతని ఉద్దేశం. ఇప్పుడు కేసీఆర్ ఇతని మీద కొంత పెట్టరు, అతను ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, కేసీఆర్ మానేశాడు అసెంబ్లీకి వెళ్తాం. సర్లేండి, అది ఒక డిఫరెంట్ కేసు. కాలు జారి పడింది, అది కాలు ఇరిగిపోయి బాత్రూమ్ లో కరెక్ట్ గా రేపు సెషన్ అంటే ముందు రోజు కాలు దెబ్బ తగిలిపోవటం, అది అది ఇంకొక వ్యాక్షన్. ఆ తర్వాత జరిగిన సెషన్స్ కూడా అతను వచ్చేలా లేడు. జవాబు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, ఏదైనా మాట్లాడితే వచ్చి అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నాడు, కానీ అతను ఎమ్మెల్యే 38 హాజరయ్యారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కాదు, అది డైరెక్ట్ గా చెప్పకుండా కనీసం ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టు నేత ఎవరు అది కూడా చెప్పడు. ఎందుకు ఎప్పుడు నేను ఎన్నుకోబడితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుందేమో, నేను మానేస్తే ఇంకొక నాయకుడు తయారయ్యి అతను అసెంబ్లీకి వెళ్తాడంటాడేమో, ఎందుకు వచ్చిన కూడా అసలు ఎవరు నేత లేకుండానే నడిపేద్దాము అనేటువంటి ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం, విపరీతమైనటువంటి పార్టీ. ఇవాళ అతను చేస్తున్నటువంటి ఆరోపణలు అన్ని కూడా అబద్ధాలు. నిన్న మా హోమ్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, నువ్వు 36 చనిపోయావని చెప్పి, నువ్వు మండ్రయ్యారని చెప్పేసి మొన్న వెనుకొండలో చెప్పావు. ప్రభుత్వం దగ్గర కాదు, నలుగురే, అందులో 3 తెలుగుదేశంలో, 2 కర్నూలులోనే. కాబట్టి మా ఇప్పటికీ సైకోలు, ఇప్పటికీ సైకోలు టీవీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు అలిపిన్ లో ఈసారి వెంకటేశ్వర స్వామి అలా చేయడం ఒకడు మాట్లాడతాడు, అనేక మంది సైకోలు గ్రామాల్లో మీరు తెలుగుదేశంకి ఓటు వేశారని చెప్పి వాళ్ళు ఇళ్ల మీద దాడులు చేస్తారు, ఇప్పటికీ చేస్తారు, నిన్న కూడా చేశారు. కాబట్టి ఆ సైకోయిజము అలాగే అప్పుడు విస్తారంగా పండించినటువంటి గంజాయి ఇంకా విరివిగా గ్రామాల్లో
గట్టిగానే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు వెనక వేస్తున్నారు అనేది వినిపిస్తుంది. న్యూస్ కి స్వాగతం. అవే డ్రామాలు, అవే డైవర్షన్లు, అవే యాగి, అవే గొడవ ఫస్ట్ సెషన్ కి జగన్ గారు. సో ఈ రోజు నుంచి సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. సో మీరేంటి, మీరు ఎలాంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు అండ్ ఆయన గొడవకు రెడీ అవుతున్నారు, దానిపై ఏమి కామెంట్ ఏంటి? చంద్ర గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికి నమస్కారం అండి. గొడవకి రెడీ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, అతను గొడవ కూడా రాడు. ఎందుకంటే అతని స్వభావం మనం చూసాం. స్పీకర్ ఆ రోజు ప్రమాణ స్వీకారానికే అతను రాకుండా, తర్వాత తనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా అవ్వకుండానే అతను సభ నుంచి పారిపోయాడు. అతని సహజ సిద్ధమైనటువంటి ఆ ప్రవర్తనకి వ్యతిరేకంగా ఇప్పుడు అతను ఏం చేయలేడు. ఖచ్చితంగా నేను అనుకుంటాం ఏంటంటే, విజయచంద్ర గారు అతను అసెంబ్లీకి రావడం, వచ్చి ఇక్కడ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జరిగినటువంటి శ్వేతపత్రాల మీద ప్రభుత్వం వేసేటువంటి ప్రశ్నలకి అతని దగ్గర సమాధానాలు లేవు. కాబట్టి దీన్ని ఏదో రకంగా డైవర్ట్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడని మాట మనకి తెలిసినదే. అందులోనే సరిగ్గా అసెంబ్లీ సమావేశాల టైంలోనే ఇతను ఢిల్లీ పర్యటన అయ్యి పెట్టుకున్నాడు మనకి ఇది. అయితే నేనేమంటున్నానంటే, అతనికి దీని వెనక అతను సభ నుంచి పారిపోవడం ఇవన్నీ కాకుండా కుట్రకోణం దాగుంది. ఏంటి కుట్రకోణం అంటే, అతను ఎక్స్పెక్ట్ చేసిన ఆశలకి ఈ కూటమి ప్రభుత్వం వెనుదిరిచేసింది. 30 ఏళ్ళు నేను అధికారంలో ఉండాలనుకున్నాడు, కుదరలేదు. దాంతో ఏమైందంటే, అతనికి ఆఖరి టైంలో అతను ప్రభుత్వం మళ్ళీ రాదని అవగాహన అతనికి వచ్చింది. అందుకనే రాష్ట్రాన్ని ఏ విధంగా ఆఖరి వరకు కూడా నీట్గా కడిగేసి వెళ్ళిపోయాడు. అయినా కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, జనవరి నెల 1st జీతాలు వేస్తుంది, పెన్షన్లు ఏమో వాలంటీర్లకు సంబంధం లేకుండా ఇంటింటికి ఇస్తుంది, ఇన్వెస్టర్లు వచ్చేస్తున్నారు, ఇన్వెస్టర్లు ఏమో పక్కన చూస్తున్నారు, రాష్ట్రం కలకలలాడుతుంది. అమరావతిని పాపం ఏదో ఎడారి చేద్దాం అనుకున్నాడు, కానీ కుదరలేదు, అది మళ్ళీ కలకలలాడుతుంది. పక్కన పోలవరం పనులు సాగుతున్నాయి. మరి అతను ప్రజలు బాగుంటే అతనికి మనసు ఎలా ఒప్పుతుంది? అతనికి సహసం అది, అతను ఒప్పుకోలేడు. ఎవరో సుఖ సంతోషాలతో ఉండకూడదు, అందరూ ఏడుస్తూ ఉండాలి అతని భావం అంటిది. మనకి దురదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్ లాంటి రాజకీయ నాయకుడు పుట్టడమే మన దురదృష్టం. ఈ రోజున రాష్ట్రంలో కనీసం అసెంబ్లీకి ఎందుకు పంపిస్తారండి ఎమ్మెల్యేలని? వాళ్ళన్నటువంటి నియోజకవర్గ సమస్యలు కావచ్చు, రాష్ట్ర సమస్యలు కాదు ప్రస్తావిస్తారు అనేటువంటి విషయం మీదే కదా ఓట్లు వేస్తారు. మరి ఈ రోజున అసెంబ్లీకి రాకుండా అతను వెళ్తున్నాడు అంటే, దీన్ని అంతా డైవర్ట్ చేసేసి చేయడమే కాకుండా ఒక విధమైనటువంటి బురద జల్లాలి. రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, బ్రాండ్ మీద దెబ్బతినాలి, వీళ్ళకి అప్పులు రాకూడదు, అప్పులు ఎక్కడ పుట్టకూడదు, ఏదో రకంగా మనకి ఢిల్లీ వెళ్ళి మొత్తం డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా అతని ఆలోచన తగ్గట్టుగా ఖచ్చితంగా శవం దొరికింది. దానికి శవం దొరికితే వాలిపోతాడు కదా, ఇంకా ఎలాగైనా కనపడ్డు, కానీ శవం దొరికేటప్పటికి వాలిపోయాడు. ఇంకా ఏదో రాష్ట్రంలో వాళ్ళ పేపర్లో రాస్తున్నారండి, రౌడీ రాజ్యం అట, రాష్ట్రపతి పాలన విధించాలట, నెల రోజులకే అని అంటుంది. నెల రోజుల్లోనే ఏమైనా మీ హామీలు నెల రాజా అని ఆర్టికల్స్ అంటే విచిత్రమైనటువంటి, అంటే ప్రజలు కూడా కానీ చూస్తున్నారు, ప్రజలు మనల్ని చిచ్చి అంటారనేది కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అతను చేసేది ఏంటంటే ఈ పని చేస్తున్నాడు. నేనేమంటున్నానంటే, ఖచ్చితంగా అసెంబ్లీలో మనం గవర్నర్ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత, స్పీచ్ అయిపోయిన తర్వాత శ్వేతపత్రాల గురించి, గతంలో జరిగిన విషయాల గురించి, ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఏం చేయాలి ఏంటి అన్నది విషయాలు మాట్లాడతాం. కానీ ఇది మనం చేసుకుంటే వెళ్తే అతను పని అతను చేసుకుంటూ వెళ్తాడు. ఖచ్చితంగా ఇతని కుట్రల్ని, ఇతని ఆలోచన విధానాన్ని దేశం మొత్తం మనం కూడా తెలియజేయాలి. తెలియజేయాలంటే రాష్ట్రపతి తెలియజేయడమా, లేకపోతే మీ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి మిగతా ప్రభుత్వాలందరికీ, అన్ని పార్టీల నాయకులకి ఇతను చేసినటువంటి అరాచకాలన్నింటి ఒక లెటర్ల ద్వారా పంపించడమా, లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా నేషనల్ మీడియాకి ఇతను ఏ ఉద్దేశంతో ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడనే విషయం వాళ్ళకి తెలియజేయడమా, ఈ కార్యక్రమంలో కూడా మనం చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసు. మొన్న చనిపోయినప్పుడు కూడా వెళ్ళి ఇందాక పెద్దలు చెప్పినట్టు వాళ్ళ బాధలు ఇంటాక లేదు కాకుండా ఈయన బాధలు వాళ్ళు చెప్పుకున్నట్టు వచ్చిందని చెప్పుకుంటా వెళ్ళాడు. అంటుంది వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ విధానం అంతా ఒక అసెంబ్లీకి రావాలి, సమస్యల మీద మాట్లాడాలి. గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి పార్టీలు కూడా అద్భుతంగా మాట్లాడారుగా. అటువంటిది ఏ రోజు, ఈ రోజు మాట్లాడే అవకాశం లేదు. తను వెళ్తే అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వారు మనకు మొత్తం మన గతంలో చేసినవన్నీ బట్టలు పీడది చూపిస్తున్నారు. అందుకని ఖచ్చితంగా పారిపోవాలి. అంటే నేను అంటుంది, వైఎస్ఆర్సీపీ ఆ పేరులోనే ఉందండి మొత్తం ఏం జరిగినా. ఎందుకంటే వై అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ మాఫియా, ఎస్ అంటే శాండ్ మాఫియా, ఆర్ అంటే రెడ్ శాండ్ల మాఫియా, సి అంటే చీప్ లిక్కర్ మాఫియా, ఆ పి అంటే పెద్దరెడ్డి ఫ్యామిలీ మాఫియా.
ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీ మాఫియా, పెద్దిరెడ్డి ఫ్యామిలీ మాఫియా మధ్యలోనే మాఫియా అంతా ఉంది. వాళ్ళ వైఎస్ఆర్ పార్టీలోనే జరిగినటువంటి కార్యక్రమాలు అన్ని తెలుసు. ఈ రోజు ఇతను చెప్తుంటే వాళ్ళ పార్టీ సంబంధ నాయకులు మనం ఢిల్లీ వెళ్ళి మనం ఏం చేస్తాం, దీనివల్ల మనం ఉపయోగం ఏంటని ప్రశ్నిస్తున్నా కూడా, అంటే ప్రశ్నిస్తున్నా అంటే మనసు అనుకుంటారు, పైకి చెప్పలేరు. అతను ఏమి ఉండే కదా, ఏదో రకంగా రాష్ట్రాన్ని బద్నాం చేయాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడి రాకూడదు, రాష్ట్రంలో ప్రజల సుఖశాంతులతో ఉండకూడదు, లేకపోతే అదైతే అలా చేస్తే మనం కనీసం మన ముఖం కూడా చూడరు, ఇప్పుడు అంటే ఏదో సేవ దొరికి పెట్టి దొరికింది కాబట్టి బయటకు వచ్చాం, మళ్ళీ మళ్ళీ రాలేం అనేటువంటి భావంతో ఈ రోజున అసెంబ్లీ సెషన్స్లో రాష్ట్రంలో చర్చించవలసిన అనేక సమస్యలు ఉన్నాయి. పోలవరం ఉంది, అమరావతి ఉంది, రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడి వల్ల విషయాలు ఉన్నాయి. నిజంగా ఒక ప్రజాప్రతినిధిగా అతను బాధ్యత కలిగి ఉంటాడు. నాకు ప్రతిపక్ష నేతలు కాకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవ్వాలని బాధపడుతున్నాడు కదా, అసలు అసెంబ్లీకి కూడా రాకుండా వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతాడు? అయినా కనీసం వచ్చి అక్కడ సమస్యల గురించి మాట్లాడి ఈ విధంగా ఉందని చెప్పేసి ఏదైనా చేయగలడా? అది చేయలేడు. కేవలం 10 మందిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజు నన్ను అంటుంది అతనితో పాటు మిగతా 10 మంది ఆ శాసనసభలో సభ్యులు ఎవరైతే గెలిగారో వారి నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలి. మీ నియోజకవర్గ నాయకుడు ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని మేము ఓటేసినందుకు మీరు మా నాయకుడు ఎక్కడ ఉంటున్నాడో ఆలోచించుకోవాలి. ఇటువంటి వ్యక్తుల్లో మనం శాసనసభ పంపిస్తున్నాం. ఎందుకంటే అన్ని మాట్లాడుతున్నారు విజయ చంద్ర గారు, వాళ్ళ జీతాలు వెలుగోరు, వాళ్ళ ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలు ఏవి ఎదుగోరు. గతంలో కూడా వీళ్ళకి ఎమ్మెల్యేగా వాళ్ళకి వచ్చే జీతాలు మాత్రం అంత ఎంత కోటీశ్వరుడైనా జీతం 1 రూపాయి వదులుకోరు. రూపాయి జీతం అంటాడు కానీ కోట్లు తినేశాడు. ఇప్పుడు కనీసం ఆ జీతం వదులుకోరు, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ హంగులు ఆర్బాట అన్ని ఏమో సదుపాయాలు ఏమో వదులుకోరు, కానీ ప్రజల సొమ్ము తింటానే మళ్ళీ ప్రజల గురించి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేస్తానంటే ఎంత ప్రజలు గమనిస్తారు? ఒక నిజమైన లీడర్ అయితే కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి, నేను మళ్ళీ వస్తాననాలి, లేదంటే మనం పుంజుకుంటామని చెప్పాలి, సమస్యలు పోరాడాలి. కానీ ఒక పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తోంది కదా ఢిల్లీ వీధుల్లోకి వెళ్ళి ఇక్కడ 45 రోజుల్లో రావడం కష్టం అనేది. ఇప్పుడు ఢిల్లీలో ఏం చెప్పాలంటే ఆయన మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన దళితుని హెచ్చేసాడు సార్, అతను కూడా తీసుకెళ్ళాలి. ఇతను తోటే డోర్ డెలివరీ చేయించాం, ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించింది మేమే. మా ఇంటి ముందు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న మహిళ ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే అప్పటి వరకు కేసులు నిందితులు పట్టుకోలేకపోయాం మేమే. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు హత్యలు చేయించింది మేమే. ఇవి కూడా వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, ఆ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళాలి. అందరికంటే ముఖ్యంగా వాళ్ళ బాబాయ్ హత్య కారణం ఏంటి దాని మీద కూడా ధర్నా చేయాలి కదా. ఇప్పటి వరకు వాళ్ళకి హయాన్ని ఎలాగైనా పట్టుకోలేకపోయారు, కనీసం ఇప్పుడైనా ఎల్లికి బయట అక్కడ మాట్లాడాలి కదా. అంటే వాళ్ళ హయాంలో జరిగినటువంటి అంశాల విషయంలో నిజంగా మాట్లాడితే రాష్ట్రపతి పాలన, రాష్ట్రపతి పాలన ఏ సందర్భాలు ఇస్తారో వాళ్ళకి చెప్పండి. శ్రీనివాస్ గారు అతను రాజకీయం చూడండి, ఫస్ట్ సెషన్ నుంచే ఒక రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది అని ఒక ఎస్టాబ్లిష్ చేయాలి స్టేట్ లో, సెంటర్ లో, ఢిల్లీ వీధుల్లో, నేషనల్ మీడియాలో అన్న థాట్, ఆయన యాటిట్యూడ్, ఆ క్రిమినల్ మైండ్, లేకపోతే అవన్నీ మీకు ఎందుకు రాలా? లేకపోతే అంటే నేను రావాలని అనటం లేదు, అట్లా ఉండింది రాజకీయం. మీరు అసలు ఫస్ట్ సెషన్ గారు వారి పరిపాలన ఎలా ఉంటుందో ఎలా ఉందో అలా ఉండకూడదనే మాకు ఇచ్చారు. అలా ఉండకపోవడమే మనకు పెద్ద కేస్ స్టడీ కదా. ఒక ప్రభుత్వం, ఒక మెజారిటీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పాలించకూడదు అన్నదే 2019-24 మధ్య జరిగింది. అలాగే ఎందుకు పాలు చేస్తారు? ఈ రోజు వచ్చారండి వాళ్ళు, ఒక సపోజ్ వాళ్ళు 11 మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తారు. ఏం మాట్లాడతాడు ఆయన? మాట్లాడే అవకాశం ఏముంది? ఏం సరిగ్గా అతను కౌంటర్ చేయగలడు? చెప్పచ్చు కదా. ఇప్పుడు మీరు మీ ప్రభుత్వం శ్వేత పత్రాలు ఇస్తాను తప్పని చెప్పచ్చు. వాళ్ళు ఏంటంటే మన గురించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, ఎక్స్పెక్ట్ ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడిన భాష మనం మాట్లాడాలి. కొడల నాన్నగారు లాంటి వారు మాట్లాడిన భాష మాట్లాడాలి. వారికి మళ్ళీ వీళ్ళకి మైక్ ఇవ్వకుండా మైకులు కట్ చేయాలి. ఈ విధంగా చేస్తే మేము అసెంబ్లీకి వెళ్ళాం, మా కనీసం మైక్ ఇవ్వలేదు, మా సంఖ్య తక్కువ అని చెప్పి చిన్న చూపు చూశారని చెప్పి ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశంగా చూసాం. అది కూడా చేయలేదు. ఎందుకంటే మైక్ ఇచ్చారనికి ఏం మాట్లాడతాడు? ఆల్రెడీ శ్వేతపత్రాల రూపంలో వీళ్ళ బట్టబయలు చేస్తుంది ప్రభుత్వం. రేపు పొద్దున్న మళ్ళీ మిగతా విషయాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక డిస్కషన్ నడిచింది అనుకోండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో మేము ఇలా చేసాం, మీ ప్రజల ఆస్తులు మేము తాకట్టు పెట్టుకునే ప్రయత్నం చేసాం, లేకపోతే ప్రజల భూముల్లో మేము ఆ రాళ్ల మీద నా ఫోటో పెట్టుకున్నాను అనేటువంటి ఏం చెప్పుకోగలడు? చెప్పుకుంటే అవకాశం లేక అదే సందర్భంలో. అంటే ఇప్పుడు మీరు ఆర్థిక అవకతవకల మీద అదొక శ్వేతపత్రం, ఎక్సైజ్ శాఖ మీద ఒక శ్వేతపత్రం ఇస్తున్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు, ఇది లేదు అని కౌంటర్ చేయొచ్చు కదా నిలబడి. అసలు లేదంటే లేదు కదా, అక్కడ అవన్నీ వాస్తవాలు కదా. వాస్తవాలు చెప్పినప్పుడు అతను ఏం కౌంటర్ ఇవ్వగలడు? ఈ విధంగా నేను చేయలేదని చెప్పగలడా? పోలవరాన్ని నేను ముంచేయలేదు అతను చెప్పగలడా? అమరావతి మీద అలా పిచ్చి మొక్కలు మెలిసేలాగా, అక్కడ ఉన్నటువంటి భవనాలన్నింటినీ పడిపోయేలా చేసేలాగా చేయలేదని అతను చెప్పగలడా? ఏం చెప్పగలడు అతనికి? నేను ఏమన్నా నా హయాంలో 1/3 ఉద్యోగులకు జీతాలు ఇచ్చానని చెప్పగలడా? పెన్షన్లు వాలంటీర్లు లేకుండా ఇవ్వలేకపోయిన ఏం చెప్పగలడు? చెప్పుకోవడానికి అవకాశం లేదు. అవకాశం లేదు కాబట్టే ఈ రోజున ఏదో రకంగా, పైగా ఈ మధ్య ఈ వారంలో కోర్టు వాయిదా కూడా ఉంది, కోర్టు వాయిదా కూడా ఎగ్గొట్టచ్చు. అంటే ఒక శవం అనేక లాభాలు, ఒకే శవం అనేక లాభాలు.
కోర్టు వాయిదా ఎగ్గొట్టచ్చు, అసెంబ్లీ ఎగ్గొట్టచ్చు, ఒక ప్రచారానికి ప్రచారం, మళ్ళీ ప్రజల్లో ఉండొచ్చు, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయాందోళన సృష్టించి పారిశ్రామికవేత్తలను కానీ ఎవరిని కూడా రాష్ట్రం వైపు చూడకుండా చేయొచ్చు, ఇన్ని రకాలుగా చేయొచ్చు. ఎన్ని శవరాజకీయాలు అంటే ఇవి. నేను ఇప్పటికే ఉన్నా అంటే మీకు నిజంగా ప్రతిపక్ష హోదా లేదా విపక్ష నేత హోదా కావాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి జరిగినది అంతా మీరు మాట్లాడండి, మీరు నిరూపించుకోండి, మీరు నిజాయితీ నిరూపించుకోండి, మాట్లాడితే ప్రజల మీద తప్పు చూపించారు కదా. ఇది ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకోవడమే కదా ఫస్ట్ సెషన్ నుంచి గొడవ అంటే. అదే అంటున్నాను కదా, ఆ విశ్వాసం తెలుసు కాబట్టి అలా పారిపోతున్నాడు. మనం రమ్మని రా అంటే ఏం వస్తాడండి అతను, వచ్చి ఏ సమాధానం చెప్పుకోగలడు? మనం చూసాం వాళ్ళ ప్రమాణ స్వీకారం రోజునే అతనికి రాజ్యాంగం మీద విలువల మీద అసలు అతనికి ఏమీ లేదు. అతనికి అది ఏమి లేదు, కేవలం ఏంటంటే తను అనుకున్నది జరగలేదు కాబట్టి ఏదో రకంగా మన ప్రజలు రావడానికి ఒక అవకాశాలు కావాలి. ఏ అవకాశాలు ఉన్నాయి? అవకాశాలు లేవు. ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్తే మనల్ని అన్ని ప్రతి విషయంలో నిలదీస్తుంది కూటమి ప్రభుత్వం. మన దగ్గర సమాధానం లేదు, సమాధానం చెప్పుకునే అవకాశం కూడా లేదు. అందుకని ఏదో రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేసుకుంటా వెళ్తే అసలు ఈ వారం రోజుల్లో చూస్తుంటే నేనంటుంది దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ జరగదేమో అనేటువంటి దారుణాలన్నీ జరిగిపోతున్నట్టుగా వాళ్ళ పేపర్లో కూడా వాళ్ళ ఛానల్లో కూడా ఎంత హైప్ క్రియేట్ చేస్తున్నారంటే, అంటే కనీసం 40 రోజులు వచ్చి అయింది ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళకి అవకాశం. మనం గతంలో 6 నెలలు ఇచ్చేవండి అవకాశం, 6 నెలలు మీకు టైం ఇస్తాం, 6 నెలలు అద్భుతంగా మీరు పాలించు. ఉపలక్ష్మణ్ గారు, అంటే అసలు ఈ పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీని ఎలా చూడాలి, అడ్డుకోవాలి, డైవర్షన్ చేయాలి, లేకపోతే ఒక అన్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, బ్రాండ్ ఇమేజ్ ఎలా దెబ్బతీయాలి, కింద పడ్డా మాదే పై చెయ్యి, ఫస్ట్ సెషన్ లోని గొడవలు, అంటే ఇదంతా కంప్లీట్ ఒక పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ కదా. మీరు చాలా సెషన్స్ చూశారు, ఇలాంటి వాళ్ళ వల్ల, ఇలాంటి నాయకుల వల్ల ఏం ప్రయోజనం? అతని మైండ్ సెట్ ఎలా ఉందంటే కక్ష సాధింపు ధోరణి, అది మనకు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో స్పష్టంగా కనపడింది. పోనీ 11 సీట్లకు పరిమితం చేసి ఓటర్లు చీకొట్టారు, ఇప్పుడైనా సరే పద్ధతి మార్చుకుందాము, రాష్ట్ర యొక్క అభివృద్ధి విషయంలో సహకరిద్దాము, సలహాలు ఇద్దాము అని ఆయన ఆలోచన చేయాలి తప్ప, ఇంకా రాష్ట్రంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాము, పెట్టుబడులు రాకుండా చేస్తాము, లేకపోతే ఇంకా ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తాము, ఇవన్నీ కూడా సమాజానికి చెప్తాము అంటే రాష్ట్ర యొక్క క్షేమము అభివృద్ధి గురించి ఇంకా ఏం ఆలోచించినట్టు? ఎవరో రాష్ట్ర అభివృద్ధి క్షేమం కోరే వాళ్ళు అలా చేస్తారా? చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద పెద్దవి చేసేసి దాన్ని ఇష్యూలు చేస్తారు. ఎవరన్నా పెట్టుబడిదారు ఎలా వస్తారండి రాష్ట్రానికి? 10 సంవత్సరాలు ఎంత నష్టపోయామో ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా, ఒక నేను సీనియర్ జర్నలిస్ట్ గా కూడా నేను ఎంత నాకు ఆవేశం ఉంది, కోపం కూడా వస్తున్నది. ఏం చేశారు 10 సంవత్సరాలు? రాష్ట్రాన్ని ఎందుకు విడగొట్టడమే తప్పు జరిగింది. విడగొట్టిన తర్వాత ఇవాళ రాష్ట్ర, ఇప్పుడు అదే తెలంగాణ చూడండి, ఒక 60% యొక్క రెవెన్యూ హైదరాబాద్ లోనే వస్తుంది. అలా రెవెన్యూ వచ్చేటువంటి విజయవాడను డెవలప్ చేసుకోవాలి, విశాఖపట్నం డెవలప్ చేసుకోవాలి, రాయలసీమ ప్రాంతాలని డెవలప్ చేసుకోవాలి, అదే రాష్ట్రం అభివృద్ధి ముందు అభివృద్ధి పదంలో తీసుకుపోదాము అనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ అప్పులు చేసి కూర్చొని నువ్వు రాష్ట్రాన్ని దిగజార్చి ఒక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసి కూర్చుంటే, ఇప్పుడైనా ప్రతిపక్షంలోకి వచ్చాను, ఎస్ కన్స్ట్రక్టివ్ గా విమర్శలు చెయ్యి, అభివృద్ధి గురించి సలహాలు ఇవ్వు. నువ్వు ఒకవేళ చిన్న చిన్న సంఘటనలు జరిగితే చెలవలు పొలవలు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సలహా చెప్పు, అయ్యా ఇలాంటివి చేయకూడదని చెప్పు. మీ నాన్నగారు ఎలా చేశారో మాకు తెలుసు. ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తుకు పర్సనల్ గా ఫోన్ చేసి కొన్ని విషయాల్లో ఇలా చెయ్యండి బాగుండదు అని చెప్తే ఆయన విని చేశాడు. మీరు అలాంటి ఆలోచనలోకి వెళ్ళకుండా ఢిల్లీకి వెళ్ళిన ధర్నా చేస్తా చెప్తారు మంత్ర దగ్గర, ఇక్కడ ఏదో కొంపలు మునిపడేయని అంటే, నువ్వు అలా ఈ యొక్క రాష్ట్రాన్ని నువ్వు బదనాం చేస్తే ఎవరు పెట్టుబడిదారు ఇక్కడికి వస్తారండి? దేశవ్యాప్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నది అంటే పెట్టుబడిదారులు వస్తారు ఇక్కడికి? అంటే నువ్వు నష్టం చేస్తున్నట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు. మరి ఇది ఆయన తెలిసి కూడా గ్రహించలేకపోతున్నారా? ఇప్పుడు సభ సజావుగా సాగేందుకు సహకరించినట్టే సహకరించి ఉండి ఇరుకును పెట్టచ్చు అధికార పక్షాన్ని, నిష్క్రమించి ఢిల్లీలో వెళ్ళి చేస్తే ఆయన మీద గౌరవం పెరుగుతుందా, చిచి అంటారా? ఎవరు చీచి అంటారు, ఎవరు గౌరవం, ఎందుకు గౌరవం పెరుగుతుంది అక్కడ? గౌరవం ఎందుకు పెరుగుతుంది? నువ్వు చెప్పాను ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి లాండ్ ఆర్డర్ ఏదైతే బ్రేక్ అయిందో,
పూర్తి సమాచారము బయట పెట్టాడా ఇప్పటి వరకు? చెప్పలేదు, ఊరికి చెప్పేస్తున్నాడు, నోటుకు వచ్చింది. ఆయన ఎవరికైనా స్క్రిప్ట్ రాపిస్తే చెప్తున్నాడేమో తెలీదు. మరి అడుగుతున్నారు కదా ఎన్టీఏ కూటమి వాళ్ళు, ఎన్ని హత్యలు జరిగితే ఎవరు చంపారు, ఏ పార్టీ వాళ్ళు, నీ దగ్గర లెక్కలు ఉన్నాయా, వివరాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిందో ఉందో, ఎన్ని దాడులు జరిగాయో చెప్పు, నువ్వు వేడికి చెప్పు చూద్దామని అడుగుతుంటే చెప్పడం లేదు కదా. చెప్ప ఇప్పుడు ఇవాళ శ్వేతపత్రం ప్రకటిస్తుంది ప్రభుత్వం, ఇప్పుడు చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏం జరిగింది ఏంటి అని, అప్పుడు నువ్వు తలంచుకోవద్దు. ఓకే, ఎప్పుడైనా సరే నాయకులు అంటే తిరిగి విశ్వాసం పొందాలంటే అధికార పక్షం నిరుకుని పెట్టాలి, తాళ్ళు చెప్పిన తప్పని చెప్పి ఏదైనా చెప్పాలి, లేదా ఫైట్ చేయాలి. ఇప్పుడు నిష్క్రమించడం, పారిపోవడం, ఎక్కడికో వెళ్ళి ఆగి చేయడం, గొడవ చేయడం అంటే ఒకటి బిగ్ బ్లండర్, రెండు పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ, మూడు తప్పించుకోవడం, యాగి చేయడం. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నది 11 మందిలో, ఈయన ఒకవేళ రాకపోయినా లేదు ఆయన విధానంలో మార్పు వచ్చినా కూడా మిగతా 10 మంది కైనా ఇదిగో కన్స్ట్రక్టివ్ గా ఈ విమర్శలు చెయ్యండి అని గైడ్ చేసి పంపితే వాళ్ళు అడిగితే మంచిది. అసలు వాళ్ళకు కూడా ఏమి ఏమి క్లాస్ తీసుకుంటున్నాడో తెలీదు. వాళ్ళు పోని ఇది రాకపోతే వాళ్ళు ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి ఏదైనా నిలదీసి ప్రశ్నిస్తారా అంటే ఏమో వాళ్ళు ఉన్న వాళ్ళలో ఎవరు ధైర్యవస్తులు అయితే నాకైతే కనపడలేదు. ఎవరు ఎవరు అనే ప్రెసిడెంట్ రామచంద్రరాయుడు ఒకటి ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు అనేక ఇబ్బందుల్లో ఉన్నాడు, పార్టీలో ఉందామో పోదామో అని కూడా ఆలోచన చేస్తున్నాడట. ఇంకెవరున్నారు సీనియర్లు, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు వస్తారు అసెంబ్లీకి, ఏమయ్యా 35 రోజుల్లో ఏం లాండ్ ఆర్డర్ బ్రేక్ అయింది, ఏం హత్యలు జరిగాయి, ఎవరు చంపారు, మీరు చెప్పండి చూద్దామని అడిగారు అనుకోండి అధికార పక్షము, ఏ సమానం చెప్తారు వాళ్ళు? ఏమైనా ఉంటే కదా రొటీన్. ఇప్పుడు రొటీనీగా వ్యక్తిగత కక్షల వలన దాడులు అన్నవి లేకపోతే చంపుకోవడాలన్నవి, ఇప్పుడు పొలం దగ్గర గట్లు తగాదాలు ఉంటాయి, ఏదో డబ్బు అప్పించుంటారు తిరిగి ఇవ్వరు, లేకపోతే వెనక ఏదైనా వేధింపులు ఉంటాయి, ఆ కారణంగా ఆవేశం వస్తుంది, పోయి చంపేస్తారు. చంపినప్పుడు అవతలలో ఏ పార్టీ వాడైనా ఉండొచ్చు, చంపినప్పుడు ఇంకో పార్టీ వాడు ఉండొచ్చు, అంత మాత్రమే పార్టీలు కంటగడతారు. దాన్ని నువ్వు ఎందుకు ఓటేశావు తెలుగుదేశానికి అనే పోయి దాడి చేస్తే అది పార్టీకి అంటగట్టాల. ఎందుకు నువ్వు వైఎస్ఆర్ సిపికి ఓటేసావని తెలుగుదేశం వాళ్ళు పోయి దాడి చేస్తే దాని పరిధిలోకి తీసుకోవాలా? సార్ రైట్, యా అర్థమైంది మీ పాయింట్ రఫీ గారు. ఒకటి, మొన్న పేర్ని నాని గారు కానీ వీళ్ళంతా ప్రెస్ మీట్లు పెట్టి అసలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వెళ్తున్నారు, ఏదైనా అడిగితే మాకు 40 ఏళ్ల రాజకీయం అని అంటారు, అసలు మాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఫస్ట్ దాంట్లోనే ఫుల్ ఎంత బడ్జెట్ పెట్టాము అనేది కూడా మిమ్మల్ని కౌంటర్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సెషన్ లో. రెండు, అసలు ఎలాంటి వ్యూహంతో వెళదామని అనుకుంటున్నారు, శ్వేతపత్రాలు ఒకటేనా లేకపోతే ఏంటి మీ వ్యూహం ఏంటి అసెంబ్లీ? ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ 5 రోజులే మేడం, ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం, 3 రోజులు 3 శ్వేతపత్రాలు, రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత అయింది, అప్పులు ఎంత అయింది, జాతీయ భద్రతల పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్సైజ్ అంటే ఎంత దోచేశారు, ప్రజల ప్రాణాలు ఎండిపోయినాయి, ఎంత మంది చనిపోయారు, ప్రజలకు చెప్పడమే అసెంబ్లీ వేదికగా దాన్ని చర్చ చేయటము, రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనని వాటి అన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకురావడమే మరియు రుడ్లతో బడ్జెట్ పెట్టేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎక్కడ ఉంది? మళ్ళీ రేపు ఫిబ్రవరిలో ఫుల్ బడ్జెట్ పెడతాం, ఎందుకు పెట్టకూడదు? ఓటాన్ అకౌంట్ ఎందుకు పెట్టకూడదు? వాళ్ళు ఏమైనా చేశారో పద్ధతి ప్రకారంగా అసెంబ్లీ నడిపారా? పేరుందా అని ఇష్టం వచ్చిన అతను కాదు అవినీతి కూడా వెలికి చేస్తాం. అతను కూడా 1,000 రూపాయలు దోచేశాడు ఆ మసిలి పడ్డ ఆ ప్రాంతంలో, అది కూడా బయటికి చేస్తాం, అవినీతి కూడా బయటికి చేస్తాం. కాబట్టి గట్టిగా మాట్లాడితే నన్ను వదిలేస్తారని చెప్పి అతను అనుకుంటున్నాడేమో, వదిలేటువంటి పరిస్థితి లేదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మేడం, చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది ప్రెస్ వాళ్ళు చెప్పారు, కొంతమంది మా పారిశ్రామిక మేధావులు చెప్తున్నారు అక్కడ ఒక భూతం తిరుగుతుంది, ఆ భూతం తిరుగుతుంటే పెట్టుబడులు ఎలా పెడతాం అది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ భూతాన్ని ఆ దయ్యాన్ని ఎలాగా సీసాలో పెట్టి పైన బిరిడా పెట్టి బిగించాలో, దాన్ని ఎలా పాటు పెట్టాలో తెలుసు, మీరేం భయపడవలసినటువంటి అవసరం లేదు, మీరు రాష్ట్రానికి రండి, పరిశ్రమలు పెట్టండి అంటే చాలా మంది వస్తా ఉన్నారు. మీరు 6 నెలల తర్వాత చూడండి, రాష్ట్రంలో మేము చెప్పినటువంటి మొత్తం వాగ్దాన అమలు పరుస్తాం,
పరిశ్రమలు ఏమో ల్యాండ్ అవుతున్నాయో చూపిస్తాం. ఆ చూపించడం ద్వారానే భూతం పారిపోతుంది. ఇప్పుడు అతనితో ఎవరు పంపరు, మరీ అతని మాట వినకుండా మనం ఇలా ఉండాలని చెప్పాలనుకుంటారు. అంతర్మనం స్టార్ట్ అయింది ఆ పార్టీలో. ఇతనేంటి పద్ధతి ఏంటి, గతంలో 2013 ఆరంతంలో సరే వాజ్పేయి రెడ్డి కోరుకుంటున్నాడు, విజయమ్మ ఉంది, పక్కన షర్మిల ఉంది, ఏదో తిరుగుతున్నాడు, మనకు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చింది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది, అది గొప్ప బలీన పడిపోయింది అని చెప్పి చాలా మంది సీనియర్ నేతలు నాయకులు చేరారు ఆ పార్టీలో. సరే ప్రతిపక్షంలో వచ్చేటప్పుడు 60 సీట్లు వచ్చేటప్పుడు సరే ఒక పార్టీగా ఇది నిరోజకపోయిందని చెప్పి కంటిన్యూ అయ్యారు. సరే రెండోసారి నేను వస్తే ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తాను అబద్ధాలన్నీ కూడా చెప్పారు కాబట్టి ప్రజలు ఏమో ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి తొందరపడ్డారు. నాయకులు కూడా ప్రజల్లో ఒక రకమైన సానుభూతి అతనికి ఉందని చెప్పేసి కంటిన్యూ అయ్యారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇతను చేస్తున్నటువంటి ప్రవర్తన చూసి వాళ్ళు అంతర్మనంగా లోపల మాట్లాడుకుంటున్నారు, ఒక కాన్ఫరెన్స్ కూడా చేసుకుంటున్నారు. సరే ఒక 6 నెలలు అయిన తర్వాత మనం బయటపడదాము, ఇతను తప్పులు చూపిద్దాం, నువ్వు మారలేదు, ఈ పద్ధతిలో ఉంటే ప్రజలు మమ్మల్ని గ్రామాల్లో తిరగనివ్వరు, నువ్వు రాజకీయానికి అన్ఫిట్, మేము వేరే పార్టీ ఏదైనా చూసుకుంటామని చెప్పేసినటువంటి పరిస్థితికి అప్పుడు ఇతను మన వెలుగొండలో వేశాడు. వెలుగొండలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి జనాల్ని ఆ జిల్లా వ్యాప్తంగా అందరినీ పోగు చేసుకుని ఆ కాలు ఎక్కడంగానే చేతులు పైకెత్తి జగన్ జగన్ ఆనంద అని చెప్పి ఒక ప్రాంప్టింగ్ అంతా కూడా తయారు చేసి అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు ఒక ప్రాంప్టింగ్ తయారు చేసి ఇది ఇంకా జనంలో ఇతనికి గ్లామర్ ఉందని చెప్పి అటు పార్టీ వాళ్ళకి ఇటు ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం అతను చేశాడు. ఇప్పుడు మీరు చూడండి ఢిల్లీలో అతను చేసే ధర్నా కంట సహకరించే పార్టీలన్నింటినీ కూడా పిలుస్తాడంట. ఏ ఒక్క పార్టీ వెళ్ళదు, మీరు చూడండి, ఏ ఒక్క పార్టీ అతనికి మద్దతు ఇవ్వడానికి వెళ్ళదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ అటు ఇండియా కూటమికి అంకితం అయిపోయింది, చేరిపోయింది. ఇతను ఇతను చేసేటువంటి దానికి ఎన్డీఏ వెళ్ళదు, ఇండియా వెళ్ళదు. కాబట్టి ఇతను ఏకాక అయిపోతాడు, దేశంలోనే ఏకాక కాదు రాష్ట్రంలో కూడా ఏకాక అయిపోతాడు. ఆ 10 మందిలో అందరూ కూడా అతను వదిలేస్తారు. అతనే స్వయంగా చెప్పాడు కొంతమంది శాసనమండలి సభ్యులు మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు అది అని చెప్పేసి మాట్లాడాడు. వాడే అలవాటే కాబట్టి మనం మాట్లాడదాం అంటే కాసేపట్లో సెషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 10 గవర్నర్ ప్రసంగం కాబట్టి నేను మనకు కోసంపూడి గారితో కూడా మాట్లాడదాం. కోసంపూడి శ్రీనివాస్ గారు, ప్రమాణ స్వీకారం రోజు వ్యవహరించినట్టే ఛాంబర్ లోనే ఉంటారట, ఆ తర్వాత వస్తారు, సెషన్ స్టార్ట్ అవ్వగానే గొడవ జరగచ్చు, ఆ తర్వాత వెళ్ళిపోతారు, బయటకు వచ్చి మీడియాతో నేను ఢిల్లీ వెళ్తున్నా ఇలా అనేది వినిపిస్తాను. ఇవన్నీ సెల్ఫ్ గోల్ కిందే చూడొచ్చా? ఖచ్చితంగా అతను ఒక అపరిచితుడు. అతను బయట కనపడే మనిషికి అతని ప్రవర్తన, అతని ఆలోచన విధానం, అతను లోపలుండే విధానం అసలు వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకే లేకపోతే వాళ్ళ మినిస్టర్స్కే గతంలో అసలు అతని ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు ఇటువంటి వ్యక్తి దగ్గర నేను ఉన్నామని. అంటే ఒక విషయం చెప్తున్నాను మీకు, మొన్న వాళ్ళ ఆయన మీటింగ్లో ఈ ధర్నా విషయంలో మాట్లాడుతా ఆయన మాట్లాడే మాటలు చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఎవరు అధికారంలో ఉన్నా ఇటువంటి దాడులు మంచివి కాదు, అధికారంలో ఉన్న పార్టీ అధికారం లేని పార్టీ మీద దాడులు చేయడం ధర్మమా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి విలువ ఏముంటుంది? మేము ఇన్ని మేము చేసిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా 86% సీట్లు సంపాదించుకునే కూడా ఒక్క ఘటన కూడా జరగకుండా మేము చూసాం. ఓటు వేయని వారికి కూడా మేము ప్రభుత్వ పథకాలు ఇచ్చాం, దాడులను ఎప్పుడు ప్రోత్సహించలేదు అని చెప్పేసి మాటలు మాట్లాడాడు. మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో ఇసిరేసినప్పుడు ఆ వీడియోలో నేను అంటుంది రాష్ట్రంలో ప్రజలందరూ ప్రజలతో ఆశ్చర్యపోయారంటే పెద్ద ఇష్యూ కాదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అలా ఆ పార్టీ నాయకులు కూడా ఆశ్చర్యపోయారు, ఈయన జగన్మోహన్ రెడ్డి ఈయనేనా కాదా అని. ఎందుకంటే ఖచ్చితంగా అతని ప్రవర్తన తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున అంటే ఒక శాసనసభ్యుడు శాసనసభ్యుడి మీద ఒక ఎమ్మెల్యేగా నేర్కున్న వ్యక్తి ఏం చేయాలి, అతని విధి విధానాలు ఏంటి అనేది అతనికి తెలీదు ఖచ్చితంగా. ఈ రోజున నిజంగా చెప్పండి, విజయచంద్ర గారు అసెంబ్లీకి వచ్చి అతను మాట్లాడితే ఒకవేళ అతను మైక్ కట్ చేసినా లేకపోతే అతను చెప్పిన విషయాల మీద సరైన సమాధానం ప్రభుత్వం చెప్పకపోయినా మచ్చ ఎవరపడద్దు, కొట్ట ప్రభుత్వం మీదే కదా అవకాశాన్ని అతను ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అంటే అతని దగ్గర ఏమీ లేదు.
అతని దగ్గర ఏమి లేదు కాబట్టి కేవలం బద్నాం చేయాలి, ఏదో రకంగా అసెంబ్లీ నుంచి పారిపోవాలి. రోజుల్లోనే ఇంత చక్కగా ప్లాన్ చేశారు, అసలు గతంలో వారు అధికార పక్షంలో 151 వచ్చినా కూడా చేయలేకపోయారు. అటెండ్ విజయచంద్ర గారు గతంలో ఆయన ప్రభుత్వానికి ఒక 60 మంది సలహాదారులు ఉన్నారు, సలహాదారులు ఉన్నారు. ఆ సలహాదారులు ప్రభుత్వంలో చక్కగా పాలన చేయడానికి సలహాలు ఇవ్వలేకపోయారు. కానీ ఇలాగే ఇప్పుడు మాత్రం ఇటువంటి కార్యక్రమాలకు మాత్రం మంచి సలహాలు ఇస్తున్నట్టున్నారు వాళ్ళకి, ఆయన ఆయనకి ఇష్టమైనటువంటి సలహాలు. ఎందుకంటే గతంలో వారు పత్రికల్లో కావచ్చు, ఛానల్లో కావచ్చు అబద్ధాలు అసత్యాలు ఉండి ఇప్పుడు అన్ని కూడా ఏడుపులు పెడబబ్బులు. తేడా ఏమి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ విధానం అటువంటిది. ఈ రోజైనా రాష్ట్ర ప్రజలకు ఉందా అనుకుంటున్నారు, ఈ 11 మంది సభ్యులతో ఉన్నాడు కదా, నాకు ఏదో 40% మంది ప్రజలు ఓట్లు వేసారు ఆయన కాలం ఉన్నారని చెప్పేసి అన్నాడు కదా, నేను ఏదో రాజీనామా బిడ్డ అని చెప్పుకుంటాడు కదా, రాజకీయాల్లో తన ఏదో ఒక విధమైనటువంటి కొత్త మార్పు అనేటువంటి చెప్పుకుంటాడు కదా, అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఆలోచన తగ్గట్టుగా మనం అనుకున్నట్టుగా ఏమి ఉండదండి. అతను క్రిమినల్ మైండ్, ఖచ్చితంగా క్రిమినల్ మైండ్, ఖచ్చితంగా అతను చేసే విధానం ఏదైతే ఉందో, బురద జల్లాని కార్యక్రమం ఏదో ఉందో ప్రజలు గమనిస్తున్నారు. ముందు ప్రజలు గమనించారు, ఇంకా అతను రాజకీయ సమాధి అతనే కట్టుకుంటున్నాడు. థ్యాంక్ యూ.